ఎనిమిదవ తరగతి మొదటి పాఠం త్యాగనిరతి త్యాగనిరతి అంటే త్యాగ గుణం త్యాగబుద్ధి అనేటటువంటి అర్థాలు ఈ పాఠ్యభాగాన్ని రాసినటువంటి కవి నన్నయ ఈ నే నన్నయ భట్టారకుడు అని కూడా అంటారు ఇక్కడ ఈ త్యాగనిరతి అనేటటువంటి పాఠ్యభాగంలో శిబి చక్రవర్తిని గురించి శిబి చక్రవర్తి యొక్క త్యాగ గుణాన్ని గురించి వివరించారు మొదటగా ఈ పాఠ్యభాగ నేపథ్యాన్ని గురించి చూద్దాం పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు ఏ పర్వతం మీద యజ్ఞం చేశాడు అంటే భృగుతుంగ పర్వతం అనే పర్వతం మీద యజ్ఞం చేశాడు అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరిశీలిద్దాం అనుకున్నారు ఎవరి గుణగణాలు శిబి చక్రవర్తి మంచి గుణాలు గుణగణాలు అంటే మంచి గుణాలని పరిశీలిద్దామనుకున్నారు ఇంద్రుడు అగ్నిదేవుడు అగ్ని పావురంలా మారాడు ఇంద్రుడు రూపం ధరించాడు ఇవి కామరూప విద్యలు అంటారు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారడం అనమాట అలాగా ఇంద్రుడు అగ్నిదేవుడు ఇద్దరు కూడా రూపాల్ని మార్చుకున్నాడు అగ్నిదేవుడేమో పావురంలాగా మారాడు ఇంద్రుడేమో రూపం ధరించాడు డే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది పావురాల్ని డేగలు తింటాయి అందుగురించే నన్ను రక్షించండి కాపాడండి అని కోరుతూ శిబి చక్రవర్తిని ఆశ్రయించింది ఎవరు అంటే పావురం ఇక్కడ ఈ పాఠ్యభాగంలోకి వెళ్దాం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం ఈ పాఠ్యభాగం త్యాగ నిరతి ఇతిహాస ప్రక్రియకు చెందింది ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పడమే ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇతిహాసంలో ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్ రూపంలో ఉండేది గ్రంథస్థం అంటే పుస్తకాల్లోకి లిఖించకముందు ఎలా ఉండేవంటే వాగ్ రూపంలోకి ప్రచారం అయ్యేటటువంటివి ఒకరి ద్వారా ఇంకొకరు వాక్కు అంటే మాట మాటల ద్వారా విని నేర్చుకునేటటువంటి వాళ్ళు గుర్తు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఎప్పుడు అంటే గ్రంథస్థం కాకముందు భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు వేటి వేటిని ఇతిహాసాలు అంటే రామాయణాన్ని భారతాన్ని ఏమంటారు అంటే ఇతిహాసాలు అంటారు వీటిని పూర్వకథలు తొల్లిటి కథలు అని కూడా అంటారు ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో తృతీయాశ్వాసం నుంచి గ్రహించబడింది అరణ్య పర్వంలో తృతీయాశ్వాసం నుంచి గ్రహించబడింది ఏ పాఠ్యభాగం త్యాగనిరతి అనేటటువంటి పాఠ్యభాగం రామ భారతంలో ఉన్నటువంటి చాప్టర్స్ని ఏమంటారు అంటే పర్వాలు అంటారు ఏమంటారు అంటే పర్వాలు అంటారు ఇది అరణ్య పర్వంలో ఉన్నటువంటి తృతీయాశ్వాసం నుంచి స్వీకరించారు ఈ పాఠ్యభాగాన్ని కవి పరిచయాన్ని చూద్దాం రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చే రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య ఇతనికి వాగనుశాసనుడు అనేటటువంటి బిరుదు ఉంది రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి నన్నయ్య వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రాశాడు మహాభారతాన్ని రాశాడు ఈనే వేదవ్యాసుడు అని అన్ వేదవ్యాసుడు అని కూడా అంటారు నన్నయ్య భారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో శారద రాత్రులజ్వల అనేటటువంటి పద్యం వరకు తెలుగులోనికి అనువదించాడు మొత్తం మహాభారతంలో పద్దెనిమిది ఉన్నాయి ఈయన ఏం రాశాడంటే ఆది పర్వం అలాగే సభాపర్వం అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో అంటే రెండున్నర పర్వాలు రాశాడు ఎవరు అంటే నన్నయ శారద రాత్రులు జ్వల అనేటటువంటి పద్యం వరకు రాశాడు శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు తన కవిత్వంలో ప్రసన్న కథా కలితార్థ యుక్తి అక్షర రమ్యత రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాడు ఎవరు అంటే నన్నయ్య నన్నయ్య ఎవరు అంటే రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆ స్థాన కవి ఈ రాజరాజు ప్రోత్సాహంతో నన్నయ్య భారతాన్ని తెలుగులోకి అనువదించడానికి పూనుకున్నాడు ఈయనకున్నటువంటి బిరుదు ఏంటంటే ఆది కవి వాగను శాసనుండు ప్రవేశికలోకి ప్రవేశిద్దాం మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రాధాన్యత ఉంది దేనికి అంటే నైతిక విలువలకు నైతిక విలువలు అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి అందులో మంచి వైపే మన అడుగులు వేయాలి చెడు వైపు చూడను కూడా చూడకూడదు అని చెప్పడమే దీనిలో ఉన్నటువంటి గొప్పతనము భారత రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి గొప్ప రాజుల కథల్ని చెప్తాయన్నమాట భారత రామాయణాలని రామాయణంలో చూసుకుంటే అన్నదమ్ముల అనుబంధం అలాగే పితృవాక్య పరిపాలన భార్యాభర్తల అనుబంధం ఇవన్నీ కూడా రామాయణం మనకు ఆదర్శంగా ఉండడానికి ఆదర్శంగా కనిపిస్తూ ఉంటాయి అందులో భారతంలో చూసుకుంటే అన్నదమ్ముల అనుబంధం ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సదేవుడు వీళ్ళందరి గురించి కూడా చెప్పారు వీళ్ళందరికీ కూడా మనకు మార్గదర్శకులు అలాగా రామాయణాల్లో రామాయణంలో కానీ భారతంలో కానీ ఉత్తములైన రాజుల కథలు మనకు వివరిస్తాయి వారిలో శిబి చక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు త్యాగానికి తార్కాణం ఒక సింబాలిక్గా నిలుస్తాడు ఎవరు అంటే శిబి చక్రవర్తి తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుంచి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయడు దేన్ని కాపాడాలని మనం ఇందాకే చెప్పుకున్నాం పాఠ్యభాగ నేపథ్యంలో చెప్పుకుందాం పావురం ఎవరు అంటే అగ్నిదేవుడు డేగ ఎవరు అంటే ఇంద్రుడు ఆ అగ్నిదేవుడు ఇంద్రుడు ఇద్దరు కూడా శిబి చక్రవర్తి యొక్క గుణగణాల్ని పరీక్షిద్దాం అనుకున్నాడు ఇద్దరు కూడా పరీక్షించాలనుకున్నారు ఆ విధంగా రూపాన్ని మార్చుకొచ్చారు ఇక్కడ ఒక పావురాన్ని డేగ నుంచి రక్షించడానికి పావురం రూపంలో ఉన్న దేవుడు అంటే అగ్నిదేవుడు డేగ రూపంలో ఉన్న అంటే ఇంద్రుడు రక్షించడానికి తన ప్రాణాల్ని సహితం లెక్క చేయడు అది ఎట్లానో తెలుసుకుందాం నిన్ను సత్య ధర్మ నిర్మలునిగా విందు అట్టి నీకు పాడి అయ్యా ఇప్పుడు అతి భుభుక్షితుడై ఉన్న నాకు ఆహార విఘ్నమిట్టులాచరింప నిన్ను సత్య ధర్మ నిర్మలునిగా విందు ఓ శివి చక్రవర్తి నిన్ను నీ గురించి నేనేం తెలుసుకున్నానంటే సత్య ధర్మ నిర్మలునిగా విందు సత్య అంటే సత్యాన్ని ధర్మ అంటే ధర్మాన్ని సత్యాన్ని ధర్మాన్ని ఆచరించడం వల్ల నిర్మలునిగా విందు ఎలాంటి కలంకం లేనటువంటి వాడివి ఎలాంటి మచ్చలేనటువంటివి అన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వాడిగా విన్నాను విందు అంటే విన్నాను అట్టి నీకు అలాంటి కీర్తి కలిగినటువంటి నీకు ఇప్పుడు అతి బుభుక్షితుడయి నాకు ఇప్పుడు ఈ సమయంలో అతి బుభుక్షితుడయి ఉన్న నాకు బభుక్షితుడు అంటే బాగా ఆకలితో ఉన్నవాడు ఆకలితో ఉన్నటువంటి నాకు నాకు అంటే ఎవరు అంటే డేగకు ఆహార లాచరింప ఆహారానికి విఘ్నం కలిగిస్తున్నాడు విఘ్నము అంటే ఆటంకం నా ఆహారం ఏంటంటే పావురం ఆ పావురాన్ని తినకుండా నువ్వు ఆపేస్తున్నావు పాడి అయ్యా ఇది నీకు సరైందేనా ఇది నీకు న్యాయమేనా అని చెప్పేసి ఎవరడుగుతున్నారు డేగా అడుగుతూ ఉంది ఓ శిబి చక్రవర్తి నిన్ను సత్యాన్ని ధర్మాన్ని ఆచరించడం వల్ల నువ్వు కలంకం లేనివాడిగా విన్నాను అలాంటి నీవు నీవిప్పుడు నాకు ఆహారానికి విఘ్నం కలిగిస్తున్నావు నా ఆహారం ఏంటంటే పావురం పావురాన్ని తినకుండా నువ్వు అడ్డుపడుతున్నావు ఇది నీకేమైనా న్యాయమా అని శిబి శిబిచక్రవర్తిని అడుగుతూ ఉంది సర్వభూతంబులు జీవించి వర్ధిల్లు ఆహారంబున జీవించి వర్ధిల్లు ఇది నాకు భక్షంబుగాని నాడు బుభుక్షావేదన చేసి ప్రాణ వియోగంబగు అట్లైనా నా పుత్రులు భార్యయు జీవింపనేరా ఒక్క కపోతంబు రక్షించి పెక్కు పెక్కుజీలకు పెక్కు జీవులకు హింససేయుట ధర్మ విరోధం గు ధర్మానికి వ్యతిరేకం ఈ విధంగా చేయడం ఏ విధంగా చేయడం అంటే సర్వభూతంబులు అన్ని ప్రాణులు కూడా భూతములు అంటే ప్రాణులు అన్ని ప్రాణులు కూడా ఆహారంబున జీవించి వర్ధిల్లు ఆహారంబున జీవించి వర్ధిల్లు ఆహారం తిని జీవిస్తాయి ఇది నాకు ఇది అంటే ఈ పావురం నాకు భక్షగాని నాడు ఆహారం కాకపోయినట్లయితే బుభుక్షావేదనం చేసి ఆకలి బాధతో భుభుక్షావేదనం అంటే ఆకలి బాధతో ప్రాణ వియోగం బగు నా ప్రాణాలే పోతాయి నా ప్రాణాలకే హాని అనమాట దాన్ని చంపి తినాలి లేకపోతే నా ప్రాణాలే పోతాయి అని చెప్పేసి అట్లైనా ఒకవేళ పావురాన్ని తినకపోతే నా ప్రాణాలు పోతాయి నా ప్రాణాలు పోయినట్లయితే నా పుత్రులు భార్యయు జీవింపనేరా నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఆహారం తీసుకొస్తా నేనేటటువంటి ఎదురు చూపులో ఉన్నారు ఈ పావురాన్ని తినకపోతే నేను బ్రతకలేను నేను లేకపోతే నా భార్య నా పిల్లలు కూడా జీవించలేరు ఒక్క కపోతంబు రక్షించి ఒక పావురాన్ని రక్షించి కపోతము అంటే పావురం ఒక పావురాన్ని రక్షించి పెక్కు జీవులకు పెక్కు జీవులు అంటే అనేక జీవులకు అంటే ఇక్కడ నేను నా భార్య నా పిల్లలు అని అర్థం పెక్కు జీవులకు చేయుట హింసించడం బాధ పెట్టడం ధర్మ విరోధంబు ధర్మానికి వ్యతిరేకం నువ్వు ఒక పావురాన్ని రక్షించాలనుకున్నావు ఒక పావురాన్ని రక్షిస్తే నేను నా భార్య నా పిల్లలందరూ కూడా స్వర్గప్రాప్తులమవుతాము మాకు భూమిపై జీవించేటటువంటి హక్కును కోల్పోతాము మాకు ప్రాణానికే హాని ఉంటుంది కాబట్టి ఆ పావురాన్ని వదులు అని శిబిచక్రవర్తితో చెబుతుంది డేగా ధర్మజ్ఞులైన పురుషులు ధర్మవునకు బాధసేయు ధర్మమునైనన్ ధర్మముగా మది దలపరు ధర్మవు సర్వంబునకు హితంబుగా వలయున్ ధర్మజ్ఞులైన పురుషులు ధర్మాన్ని తెలిసినటువంటి మానవులు ఓ శివ చక్రవర్తి నువ్వు ధర్మాన్ని గురించి బాగా తెలిసినటువంటి వాడివి అందుకే నీకు చెబుతున్నాను ధర్మజ్ఞులైన పురుషులు ధర్మాన్ని తెలిసినటువంటి మానవులు ధర్మవునకు బాధసేయు ధర్మమునైనన్ ధర్మానికి బాధ కలిగించే ఏ ధర్మాన్నైనా కాని ధర్మముగా మది దలపరు ధర్మంగా మది అంటే మనసులో తలవరు అంటే తలుచుకోరు ధర్మవు సర్వంబునకు హితంబుగా వలయం ధర్మం అనేటటువంటిది అన్నింటికీ మంచి చేసేదిగా ఉండాలి అదే అసలైనటువంటి ధర్మము అని డేగ శిబిచక్రవర్తితో చెబుతున్నటువంటి మాటలు ధర్మం అనేటటువంటిది అన్నింటికీ మంచిని చేసేదిగా ఉండాలి అన్ని ప్రాణులకు కూడా ఇక్కపోతంబు నాకు వేద విహితంబైన ఆహారంబు ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన ఆహారంబు శేనాహ కపోతాన్ ఖాదయంతి అను వేదవచనంబు కలదు కావున దీని నాకు ఆహారంబుగా నిమ్మనిన దానికి శిబి ఇట్లనియే ఇక్కపోతంబు ఈ పావురము నాకు అంటే డేగనైనటువంటి నాకు వేద విహితం ఆహారము వేదాల్లో చెప్పబడింది అనమాట ఏమని చెప్పబడింది శేనాహ కపోతాన్ కాదయంది శేనము అంటే ఏంటంటే డేగ డేగలు కపోతాన్ అంటే పావురాల్ని కాదయంతి అంటే తింటాయి ఎక్కడ చెప్పారు నువ్వేమైనా ప్రూఫ్ అడుగుతున్నావేమో వేదాల్లో ఉంది ఎంత కావాలిస్తే చూసుకో రిఫర్ చేసుకో షేనాహ కపోతాన్ కాదయంతి డేగలు పావురాల్ని ఆహారంగా తింటాయి అని చెప్పేసి వేదాల్లో కూడా చెప్పబడింది నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నేను చెప్తున్నాను దిస్ ఈజ్ లా పాయింట్ అని వేదవచనంబు కలదు వేదాల్లో ఉన్నటువంటి మాట ఇది కావునా కాబట్టి దీని నాకు ఆహారంబుగా ఇమ్మనినా దీనిని అంటే ఈ పావురాన్ని నాకు అంటే డేగనైనటువంటి నాకు ఆహారంబుగా ఇమ్మనినా ఆహారంగా ఇవ్వు అని అనగానే దానికి శిబి ఇట్లనియే ఇంతవరకు డేగ మాట్లాడింది శిబి చక్రవర్తి వింటూ ఉన్నాడు ఇప్పుడు శిబి చక్రవర్తి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో తర్వాతి పద్యంలో చూద్దాం ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించే ఆశ్రితునెత్తి అధముడైనా విడువడనినా ఆశ్రితునెట్టి అధముడైనా విడవడనినా నేనెట్లు విడుతూ దీని నేనెట్లు విడుతూ దీని ఆశ్రిత త్యాగమిది ధర్మవగుని చెప్పుమా ప్రాణభయంబున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించే ప్రాణ భయంతో నువ్వు చంపుతావు అనేటటువంటి భయంతో అంటే డేగ చంపుతుంది అనేటటువంటి భయంతో వచ్చి ఈ పక్షి ఈ పావురము నన్ను ఆశ్రయించింది నన్ను కాపాడండి అని చెప్పేసి నన్ను అడిగింది ఆశ్చితు నెట్టి అధముడైనా విడువడనినా రక్షించు కాపాడు అని ఆశి చెప్పినటువంటి వాళ్లను అధముడైనా విడువడు అధముడు అంటే ఎవరు అంటే నీచుడైనా కాపాడుతాడనమాట నన్ను కాపాడండి అన్నటువంటి వాళ్ళను ఎంతటి నీచుడైనా కాని కాపాడతాడు నేనెట్లు విడుతుదీని మరి నాలాంటి వాళ్ళు ఎలా విడిచిపెడతారు నాలాంటి వాళ్ళు కూడా కాపాడాలి కదా ఆశ్రిత ఇది ధర్మవగునే కాపాడండి అన్నటువంటి వాళ్ళని విడిచిపెట్టడం ఏమైనా ధర్మం అవుతుందా నువ్వే కాస్త ఆలోచించి చెప్పు అని చెప్పేసి శివి చక్రవర్తి చెబుతున్నాడు ఈ పక్షి నన్ను ఆశ్రయించింది కాపాడు అని ఎలాంటి అధముడైనా నీచుడైనా కానీ కాపాడతాడు మరి నా అలాంటి వ్యక్తి గొప్ప రాజునైనటువంటి నేను తప్పకుండా కాపాడాలి కదా ఇది ధర్మమే కదా అని చెప్పేసి శిబి చక్రవర్తి తనను ఆశ్రయించినటువంటి పావురాన్ని గురించి డేగతో మాట్లాడాడు నీవు పక్షివయ్యును ధర్మమెరిగినట్లు పలికితివి శరణాగత పరిత్యాగము కంటే మిక్కిలి అధర్మం వుండెద్ది నీ ఆకలి దీననకానియొంట ఉపశమింపదే యత్నం ఆహారార్థం వేణి వనంబున ఇప్పుడు ఈ వనంబున మృగ మహిష వరాహఖగ మాంసంబులు దీనికంటే మిక్కిలిగా పెట్టెదా ఇక్కపోతంబువలని ఆగ్రహంబు ఉడుగుము దీని నేనెట్లు విడవా అని పక్షి నీవును ధర్మమెరింగినట్లు పలికితి ఓ శేనమా ఓ నీవు పక్షివయ్యును నీవు పక్షివైనప్పటికీ కూడా ధర్మమెరింగినట్లు పలికితి ధర్మాన్ని తెలిసినట్లుగా మాట్లాడావు ధర్మాన్ని అనుసరించి మాట్లాడావు ధర్మబద్ధంగా మాట్లాడావు శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి అధర్మం ఉండిద్ది రక్షించు కాపాడు అన్నటువంటి వాళ్ళను విడిచిపెట్టడం కంటే అధర్మం ఇంకేదైనా ఉంటుందా రక్షించు అన్న వాళ్ళని రక్షించాలి వాళ్ళని విడిచిపెడితే అది అధర్మంతో సమానము నీ ఆకలి నీ యొక్క ఆకలి దీనన కానియొంట ఉపశమింపదే నీ ఆకలి దీనన కానియొంట ఈ పావురాన్ని తింటేనే ఆకలి తీరుతుందా ఈ పావురాన్ని విడిచిపెడితే నీ ఆకలి తీరదా ఉపశమింపదే నీ ఆకలి తీరదా నీ యత్నం బాహారార్థం వేణి నీ యత్నము నీ ప్రయత్నము నీ కోరిక ఆహారార్థం వేణి ఆహారం తినడమే అయితే ఇప్పుడు వనంబున ఇప్పుడు ఈ సమయంలో ఇవ్వనమున ఈ అడవిలో మృగ మహిష వరాహ కగ మాంసములు మృగము అంటే జింక మహిషము అంటే దున్నపోతు వరాహము అంటే అడవి పంది ఖగము అంటే పక్షి ఏదైనా పక్షి పావురము తప్ప మృగ అంటే జింక మహిషము అంటే దున్నపోతు వరాహము అంటే అడవి పంది ఖగము అంటే ఏదైనా పక్షి మాంసములు మాంసాన్ని దీనికంటే మిక్కిలిగా పెట్టెదా ఈ పావురం ఎంతుందమ్మా ఎంతుందయ్యా అంటే ఇంతే ఉంది ఓ క్షీణమా ఈ పావురం ఎంతుందయ్యా ఇంతే ఉంది కానీ నేనేం చేస్తున్నాను నీకు జింక మాంసం కావాలంటే జింక మాంసము దున్నపోతు మాంసం కావాలంటే దున్నపోతు అలాగే అడవి పంది మాంసము ఏదైనా పక్షి మాంసము ఎంత కావాలంటే అంత పెడతాను ఈ పావురం ఎంత ఉంటుంది మహా అంటే వంద గ్రాములు ఉంటుంది లేదంటే రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది కానీ వేరే మాంసము దీన్ని వదిలిపెడతానంటే నాకు మాట ఇస్తే నీకు ఏ మాంసం కావాలన్నా ఇందాక చెప్పాను కదా జింక మాంసం అడవి పంది మాంసం అలాగే దున్నపోతు మాంసం ఏదైనా పక్షి మాంసం నీకు నచ్చిన డిష్ హోటల్లో వెళ్ళిన తర్వాత సర్వర్ చెబుతూ ఉంటాడు ఇడ్లీ వడ దోశ అని చెప్పేసి అట్లాగా ఆయన చెప్పింది మీరు తీసుకుంటారా మీకు నచ్చింది తీసుకుంటారా నీకు ఆప్షన్ ఇస్తున్నాను పావురాన్ని వదిలిపెడతానంటే ఇందులో ఏదైనా తీసుకోవచ్చు నీ ఇష్టం దట్ ఈస్ యువర్ చాయిస్ అని చెప్పేసి దీనికంటే మిక్కిలిగా పెట్టదా ఈ పావురం ఉన్నటువంటి బరువు కన్నా నీకు ఎక్కువగా పెడతాను నీకు ఎంత కావాలంటే అంత పెడతాను ఈ కపోతంబు వలని ఆగ్రహం బుడుగుము ఈ కపోతంబు ఈ పావురం మీద ఉన్నటువంటి ఆగ్రహంబు ఉడుగుము ఈ పావురం మీద ఉన్నటువంటి ఆగ్రహము అంటే కోపము ఉడుగుము అంటే తగ్గించు ఈ పావురం మీద ఆ కోపం అనేటటువంటి తీసేయి నీకు ఎంత కావాలంటే అంత పెడతాను ఏది కావాలంటే అది పెడతాను అని చెప్పేసి ఎందుకు దీన్ని వదిలేస్తున్నాను అంటే ఇది నన్ను కాపాడు అని చెప్పేసి నన్ను కోరింది కాబట్టి నేను తప్పకుండా రక్షించాలి దీనికి బదులు వేరే మాంసం పెడతాను ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్స్చేంజ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడు దీని నేనెత్తు విడవా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పావురాన్ని నేను వదలనంటే వదలను అనినా క్షేణం విట్లనియే అనినా సేనం విట్లనియే ఆ విధంగా చక్రవర్తి మాట్లాడితే ఏం మాట్లాడాడు నువ్వు పక్షివైనప్పుడు కూడా ధర్మాన్ని తెలిసి మాట్లాడావు కాపాడు అనేటటువంటి వాళ్ళని విడిచిపెట్టడవనేటువంటి ఆ ధర్మము నీ యొక్క ప్రయత్నం ఆహారం కోసం నీ కోసం ఈ అడవిలో ఉన్నటువంటి అడవి పంది వరాహము అలాగే జింక ఏదైనా పక్షి మాంసాన్ని ఎంత కావాలంటే అంత పెడతాను ఈ పౌరం మీదున్నటువంటి నీ కోపాన్ని తగ్గించు ఎట్టి పరిస్థితిలో ఈ పావురాన్ని వెడవను అని శివి చక్రవర్తి చెప్పగానే పావురం దేగ ఈ విధంగా మాట్లాడుతుంది ఏం మాట్లాడింది చూద్దాం నాకు విహిత భక్షణం విది ఈ పక్షిపూని కావ నీకు బుద్ధి ఏని ఈ పక్షిపూని కావ నీకు బుద్ధి ఏని అవని నాథ దీని అంత తూచి నాకు బెట్టు తొలగకిప్పుడ అవనినాథ అంటే ఓ శిబి చక్రవర్తి ఓ రాజా నాకు విహిత భక్షణం విది నాకు అంటే డేగనైనటువంటి నాకు ఈ పక్షి ఈ పావురము విహిత భక్షణము అంటే ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా చెప్పబడినటువంటి ఆహారం ఇందాకే చెప్పాను కదా వేదాల్లో కూడా చెప్పారు సేనాహ కపోతాన్ కాథయంతి డేగలు పావురాల్ని ఆహారంగా తింటాయి అని చెప్పాను కదా ఆ విహిత భక్షణం ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆహారము తప్పు మేము పావురాల్ని తిన్నప్పటికీ కూడా ఈ పక్షి పూని కావ నీకు బుద్ధి ఏని ఈ పక్షిని పూని కావ నీకు బుద్ధి ఏని రక్షించాలి అనేటటువంటి తపన నీలో ఉంటే ఆలోచన నీలో ఉంటే దీని అంత నీ మాంసంబు తూచి నాకు పెట్టు అటు ఇటు తిరిగేసి శిబి చక్రవర్తియే గురిపెట్టింది ఎవరు డేగా ఈ పక్షి పువ్వుని నీకు బుద్ధి ఏని ఈ పక్షిని కాపాడాలి అనేటటువంటి కోరిక నీకు గనక ఉంటే దీని అంత నీ మాంసంబు ఆ పావురం ఎంతైతే బరువు ఉంటుందో అంత బరువు మాంసాన్ని నీ శరీరం నుంచి తూచి అంటే తూచి అంటే తూకం చేసి నాకు పెట్టు నాకు పెట్టు తొలగకిప్పుడు వెనకడుగు వెయ్యొద్దు అని ఎవరు చెబుతున్నారు డేగ చెప్తుంది నాకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఆహారం ఏంటంటే ఈ పావురము ఈ పక్షిని రక్షించాలి అనేటటువంటి కోరిక నీలో గనక ఉంటే ఓ రాజా దీని అంత మాంసము ఈ పావురం ఎంతవైతే బరువుందో అంత బరువు ఉన్నటువంటి మాంసాన్ని అంత మాంసాన్ని నీ శరీరం నుంచి తీసి నాకు పెట్టు దీనికి వెనకడుగు వెయ్యవు కదా అని చెప్పేసి ఢేగ పావు చక్రవర్తితో మాట్లాడుతూ అనినా అనుగ్రహించితి మహావిహగోత్తమ అంచు శిబి తత్క్షణంబ అసిపుత్తిక ఆత్మశరీరకర్తనంబనఘుడు శేసి చేసి తన అంగమునంగల మాంసమెల్ల కపోత కపోతాగమ కడిండిగా డిందుచునుండెన్ నుండెన్ అతులన్ అనినన్ అని చెప్పగా ఆ డేగ ఈ విధంగా పావురం ఎంతైతే బరువు ఉంటుందో అంత బరువు కలిగినటువంటి నీ మాంసాన్ని తూచిపెట్టు అని చెప్పగానే మహావిహగోత్తమ ఓ మహా అంటే గొప్పనైనటువంటి విహగా ప్లస్ ఉత్తమ విహగము అంటే పక్షి పక్షుల్లో ఉత్తముడు ఓ పక్షుల్లో ఉత్తముడైనటువంటి ఓ డేగా అనుగ్రహించిది నన్ను అనుగ్రహించావు ఎవరైనా కానీ నీ మాంసాన్ని పెట్టు అన్నారంటే నాకెందుకు వచ్చిందిలే ఈ కర్మ అని చెప్పేసి అనుకుంటారు కానీ ఈ శిబి చక్రవర్తి చాలా సంతోషంతో ఆహా గొప్ప అవకాశాన్ని ఇచ్చావు నాకు అన్నట్లుగా ఏం చెప్పాడు మహావిహగోత్తమ పక్షుల్లో గొప్పవైనటువంటి డేగా అనుగ్రహించితివి నన్ను అనుగ్రహించావు నా మీద కరుణ చూయించావు అంచు అంటూ సంతసంబునా చాలా సంతోషంతో శిబి తత్క్షణంబ శిబి ఇంకా ఆలస్యం చేయకుండా అదే క్షణంలో అదే సమయంలో అసిపుత్తిక తన యొక్క అసిపుత్తిక అంటే చిన్న కత్తితో పదునైనటువంటి చిన్న కత్తితో ఆత్మ శరీర కర్తనంబనగుడు చేసి చేసి అనగుడు అంటే పాపరహితుడు పాపాలు లేనటువంటి వాడు పాపాలు లేనటువంటి వాడైనటువంటి శివి చక్రవర్తి చిన్న కత్తితోటి ఆత్మ శరీర కర్తనంబు తన యొక్క ఆత్మ అంటే తన యొక్క శరీర కర్తనంబు శరీరాన్ని కత్తిరించి ఎక్కడి నుంచి అంటే తొడ భాగం నుంచి కత్తిరించాడు తన యొక్క శరీరం నుంచి కర్తనంబు అనగుడు చేసి చేసి చిన్నగా కట్ చేస్తూ ఉన్నాడనమాట ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నాడు చేసి తన అంగమునం గల తన అవయవంలో ఉన్నటువంటి తన శరీర భాగం అంటే తొడలో ఉన్నటువంటి మాంసాన్ని మాంసమెల్ల పెట్టినను ఎంత మాంసం పెట్టినప్పటికీ కూడా చూడండి చిన్న సూది మందు అంటే ఇంజెక్షన్ చేస్తేనే చాలా బాధగా ఉంటుంది కొంతమంది పారిపోయే వాళ్ళు ఉంటారన్నమాట అమ్మో నాకు ఇంజక్షన్ వద్దు అని కానీ ఇక్కడ శిబి చక్రవర్తి పావురాన్ని కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ డేగకు ఏం చేస్తున్నాడు తన శరీరం నుంచి మాంసాన్ని ఇస్తున్నాడు చిన్న కత్తి తీసుకొని కోస్తూ ఉన్నాడు ఎంత బాధను అనుభవించాడో చూడండి ఇక్కడ బాధ కాదు ఆయనకు సంతోషం ఎందుకు అంటే పావురాన్ని నేను కాపాడుతున్నాను అనేటటువంటి సంతోషం శిబిచక్రవర్తిలో ఉంది ఆ సంతోషంలో ఈ బాధ ఆయనకి ఏమీ అనిపించడం లేదనమాట ఆ విధంగా తన యొక్క మాంసాన్ని పెట్టినను అక్కడ ఉన్నటువంటి త్రాసులో పెట్టినప్పటికీ కూడా కపోత భాగమా కపోతం ఉన్నటువంటి వైపు త్రాసులో ఒకవైపు పావురం ఉంది ఇంకోవైపు శిబి చక్రవర్తి యొక్క మాంసాన్ని పెడుతూ ఉన్నాడు పెట్టినప్పటికీ కూడా ఆ పావురం ఉన్నటువంటి వైపే కడిందిగా మిక్కిలిగా డిందుచున్ దిగిపోతూ ఉండెన్ అంటే ఉంది అంటే పావురం ఉన్నటువంటి వైపు కిందికి దిగిపోతుందంటే బరువుగా ఉంది ఎంత మాంసం పెట్టినప్పటికి కూడా పావురం ఉన్నటువంటి వైపే దిగిపోతూ ఉంది ఇదేదో మాయలాగా ఉంది కదా తెలుసు అనుకుంటాను ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మాయ ఏంటంటే ఆ పావురం ఎవరు అగ్నిదేవుడు ఆ డేగెవరు ఇంద్రుడు కాబట్టి ఎంత మాంసాన్ని పెట్టినప్పటికీ కూడా పావురం ఉన్నటువంటి వైపే కిందికి దిగి ఉంది శిబి చక్రవర్తి మాంసం పెట్టినటువంటి వైపు పైకి ఉంది అంటే ఎప్పుడైనా బరువుగా ఉన్నటువంటి వైపు కిందికి ఉంటుంది తేలిగ్గా ఉన్నటువంటి వైపు పైకి ఉంటుంది ఇక్కడ శిబి చక్రవర్తి ఏం చెప్పాడు దీని భావాన్ని చూడండి ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యం ప్రతి పదార్థాలకు అడిగేటటువంటి పద్యం ఏం ఏం చెప్పాడు ఓ మహానుభావ ఓ గొప్పవాడవైనటువంటి పక్షుల్లో గొప్పవాడవైనటువంటి ఓడేగా నన్ను అనుగ్రహించావు అని చెప్పేసి చాలా సంతోషంతో అదే క్షణంలో శిబి చక్రవర్తి తన దగ్గర ఉన్నటువంటి చిన్న కత్తితో తన శరీరాన్ని కత్తిరించి ఏం చేశాడు తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని మొత్తం కూడా ఆ తక్కడలో పెట్టాడు త్రాసులో పెట్టాడు అయినప్పటికీ కూడా పావురం ఉన్నటువంటి వైపే దిగిపోతూ ఉంది అంటే పావురం ఉన్నటువంటి వైపే బరువు ఉంది శిబి చక్రవర్తి మాంసం పెట్టినటువంటి వైపు తేలిగ్గా ఉంది ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేటటువంటి విషయాన్ని చూద్దాము దానికి అచ్చరు పడి ధరణీనాథుడు తనువునందు నెత్తురు దొరుగంగా తాను తులనెక్కే అంతన్ వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్ ధరణీనాథుడు ధరణీనాథుడు అంటే ఈ శిబి చక్రవర్తి అచ్చ దానికి అశ్చరువుడి అయ్యో ఎంత మాంసాన్ని పెట్టినప్పటికీ కూడా పావురం ఉన్నటువంటి వైపే ఉంది నేను పెట్టినటువంటి వైపు ఇంకా పైనే ఉంది ఎంత మాంసాన్ని పెట్టాలి ఎంత పెట్టినా కానీ అంతే ఉంది దానికి ఆశ్చర్యపడ్డాడనమాట పావురమేమో ఇంతుంది నేను ఇంత మాంసాన్ని పెట్టినప్పటికి కూడా నా మాంసం ఉన్నటువంటి వైపు పైపు పైకుంది పావురం ఉన్నటువంటి వైపు ఏమో ఉంది ఏంటి వింత అని ఆశ్చర్యపడ్డాడనమాట ఆశ్చర్యపడి తనువు నందు నెత్తురు తొరుగంగా తన శరీరం నుంచి తనువు అంటే శరీరం శరీరం నుంచి నెత్తురు తొరుగంగా రక్తం కారుతున్నప్పటికీ శరీరానికి గాయమవుతూ ఏమొస్తుందండి రక్తమే వస్తుంది తన శరీరం నుంచి రక్తం కారుతున్నప్పటికీ తాన తులనెక్కెనంతయున్ తాన అంటే తాను తులనెక్కెనంతయున్ ఎంత వేసినా కానీ ఈక్వల్ కావడం లేదు ఉన్నటువంటి వైపు శిబి చక్రవర్తి మాంసం వేసిన వైపు పైకుంది కాబట్టి ఇంకేం చేశాడు తానే వెళ్ళి ఆ త్రాసులో కూర్చున్నాడు ఏ త్రాసులో అంటే దానం చేసేటటువంటి త్రాసులో కూర్చున్నాడు మాంస పెట్టినప్పుడు చేయలేదు కాబట్టి తానే స్వయంగా వెళ్ళి కూర్చున్నాడు వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్ వాణి అంటే శిబి చక్రవర్తి యొక్క గుణోన్నతికి మంచి గుణాలకి మంచి లక్షణానికి త్యాగ బుద్ధికి మెచ్చి మెచ్చినటువంటి వాసవ దహనుల్ వాసవధానులంటే ఎవరంటే అగ్నిదేవుడు మరియు ఇంద్రుడు కూడా మెచ్చారు శిబి చక్రవర్తి ఆ పావురం ఉన్నటువంటి పావురం ఉన్న పావురాన్ని ఒకవైపుగా వేశాడు తన మాంసాన్ని ఇంకోవైపు వేస్తున్నాడు ఎంత మాంసాన్ని వేసినప్పటికీ కూడా పావురం ఉన్నటువంటి వైపు కిందిగా ఉంది తను ఉన్నటువంటి తన మాంసం వేసిన వైపు ఇంకా పైనే ఉంది ఆశ్చర్యపోయారనమాట ఎంత మాంసం వేసినప్పటికి కూడా పావురం ఉన్నటువంటి వైపు కిందిగానే ఉంది అని చెప్పేసి ఆశ్చర్యపడి తన శరీరం నుంచి రక్తం కారుతున్నప్పటికీ కూడా ఏం చేశాడు తానే స్వయంగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఆ తులలో కూర్చున్నాడు ఆ త్రాసులో కూర్చున్నాడు వాణి శిబిచక్రవర్తి యొక్క దాన గుణాన్ని ధైర్య గుణాన్ని మెచ్చుకొని ఎవరు మెచ్చుకున్నారు ఇంద్రుడు అగ్నిదేవుడు కూడా చక్కగా మెచ్చుకున్నారు సేన కపోత రూపంబులు విడిచి నిజ రూపంబుల చూపి నీ ధైర్య శౌర్యాది సామాన్యంబులు అనన్య సాధారణంబులు కావున నీ కీర్తి నిత్యంభై శబ్దబ్రహ్మంబు కలయంతకాలంబూ వర్ధిల్లుచునుండు అని శిబికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు చనిరి శేనకపోత రూపంబులు విడిచి ఆ శేన కపోత రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే అగ్నిదేవుడు ఇంద్రదేవుడు ఆ రూపాల్ని విడిచిపెట్టి నిజ రూపంబుల చూపి వాళ్ళ యొక్క నిజ స్వరూపంలోకి వచ్చేసారు ఇంతకు ముందుకు ఎలా ఉన్నారంటే పావుర రూపంలో డేగ రూపంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ నిజమైనటువంటి ఆకారంలోకి వచ్చేసారు వచ్చేసి నీ ధైర్య శౌర్యాది గుణంబులు ఓ శిబిచక్రవర్తి నీ యొక్క ధైర్య గుణము శౌర్య గుణము శౌర్యము అంటే పరాక్రమము పరాక్రమము అనేటటువంటి గుణాలన్నీ కూడా అనన్య సాధారణంబులు అందరూ చేసేటటువంటివి కాదు ఎవ్వరూ కూడా చేయనటువంటిది ఎవరికి కూడా సాధ్యం కానటువంటివి కావున నీ కీర్తి నిత్యంబై నీ యొక్క కీర్తి నీ యొక్క త్యాగం అనేటటువంటి కీర్తి నిత్యంబై నిత్యము అంటే ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ఎప్పటి వరకు నిలిచి ఉంటుంది శబ్ద బ్రహ్మంబులు కల కల ఎంత కాలము శబ్ద బ్రహ్మాలు ఉన్నంతటువంటి కాలము శబ్ద బ్రహ్మము ఉన్నటువంటి కాలమంతా కూడా వర్ధిలుచునుండు ప్రకాశిస్తూ ఉంటుంది ఎప్పటికీ కూడా నీ యొక్క కీర్తి శాశ్వతము స్థిరంగా ఉంటుంది అందరికీ కూడా నువ్వు ఒక ఇన్స్పిరేషన్ రూల్ మోడల్ అని చెప్పేసి చెప్పారు అని శిబికి ఇచ్చి ఆ శిబి చక్రవర్తికి వరం ఇచ్చి ఇంద్రాగ్నులు చనిది ఇంద్రాగ్నులు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏం చేశారు ఆ ఇంద్రాగ్ను ఇద్దరు కూడా సేన కపోత రూపాలన్నీ కూడా విడిచిపెట్టి తమ రూపంలోకి వచ్చేశారు తమ రూపంలోకి వచ్చేసి శిబి చక్రవర్తిని గురించి మాట్లాడుతున్నారు నీ యొక్క ధైర్యము నీ యొక్క పరాక్రమం అనేటటువంటిది సాధారణంగా ఎవరికి కూడా ఉండనటువంటివి రేర్ అనమాట అలాంటివి నీ యొక్క కీర్తి అనేటటువంటిది ఎల్లకాలం కూడా నిలిచి ఉంటుంది అని శిబిచక్రవర్తిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది శిబి చక్రవర్తి యొక్క త్యాగ గుణము గుణము ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే మీలో కూడా త్యాగ గుణాన్ని పెంపొందించడం మరి శిబి చక్రవర్తి లాగా ప్రాణహాని వరకు వద్దులిండి చిన్న చిన్న సహాయాలు మాత్రం తప్పనిసరిగా చేయాలి ఈ కాలానికి మన భారతీయ సంప్రదాయంలో త్యాగ త్యాగ గుణం కలిగినటువంటి రాజులు వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మనం కూడా మనవంతు సహాయం చేద్దాము దీన్ని అందరూ విని వదిలేయడం కాకుండా మనసులో పెట్టుకోండి త్యాగ గుణాన్ని పెంపొందించుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు